హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఛానల్ అయితే నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చాలామంది చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారనమాట సో నేను నేర్చుకునేటప్పుడు యూట్యూబ్ నుంచి ఒకటే ఒకటి కొలతోటి నేను అయితే నేర్చుకున్నానండి అది చెస్ట్ లూస్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది సో అది కూడా ఎక్కడ చూసేవాళ్ళం అంటే నెక్ కింద నుంచి అంటే ఎక్కువ నేను ఛానల్స్ అనేవి జెంట్స్ టైలర్స్ సంబంధించిన మాస్టర్స్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని అది కూడా తెలుగు ఒకటే కాదండి తెలుగు హిందీ తమిళ్ అది మామూలుగా ఏది అయితే మనకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే వస్తుందో ప్రతీది తెలుగనే కాదు ప్రతి వీడియోలో వేరే లాంగ్వేజ్ అయినా పర్లేదు అన్నట్టు చూసేదా అన్నమాట ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరైనా సరే చెప్పే విధానం మాత్రం ఒకటే కదా కొంతమంది ఇంగ్లీష్లో చెప్పినా కూడా అర్థమవుతుంది కొంతమంది కింద స్క్రోల్ వేస్తారనమాట సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అని సో దాని ద్వారా నేను నేర్చుకున్నాను నేను నేర్చుకునేటప్పుడు అయితే మరీ ఎక్కువ ఫెయిల్యూస్ అయితే అసలు రాలేదండి మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సెట్ అయ్యేది అది ఓన్లీ నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర కొద్దిగా టైట్ వచ్చేది అది ఎందుకు టైట్ వచ్చేదో నాకు అర్థమైతే కాదు కానీ తర్వాత నాకు ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలని నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసినప్పటి నుంచి ఇక్కడ టైట్ రావడం ఆగిపోయింది సో అప్పటి నుంచి అయితే ఇప్పుడు వరకు అయితే ఏమీ అంత వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయితే బ్లౌజ్ మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు సో ఫస్ట్ నుంచి నేను మెథడే ఫాలో ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఇక్కడ అనమాట ఇక్కడ నుంచి నెక్ ఉంటే అక్కడ కింద నుంచి ఇలా చూసుకుని ఇదే చెస్ట్ లూజ్ అని ఆది మోస్ట్లీ ఆది బ్లౌజే కదా ఇస్తారు ఎవరైనా సో అదే విధంగా చెస్ట్ మనకి బాడీ మెజర్మెంట్స్ అయితే అది వేరే మెథడ్ ఉంటుంది అది కూడా నేర్చుకున్నాను కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే వీళ్ళు ఆది బ్లౌజ్తో ఇచ్చేవారు సో ఇక్కడ నుంచి ఇలా కొలుచుకునేదాన్ని నాకైతే ఇప్పుడు వరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే కాదు సో ఈ మధ్యన చాలా స్టార్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది అనమాట అంటే నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది మెయిన్ ప్రాబ్లం అదే ఒక కుట్టిప్పుకుంటున్నాను ఇక్కడ పట్టేస్తుంది ఒక కుట్టిప్పుకుంటున్నాను రెండు కుట్లు ఇప్పుకుంటున్నాను అంటున్నారు అసలు ఎందుకు పడుతుంది అనేది నాకు అర్థం కాదు స్పెషల్గా నడుము లూజ్ అనేది ఏం ఉండదండి ఎందుకంటే నడానికి చెస్ట్కి ఎలాంటి సంబంధం ఉండదనే నా ఉద్దేశం ఎందుకంటే ఎన్నో బ్లౌజులు అయితే నేను ఈ ఎక్స్పీరియన్స్లో ఒక థౌజండ్ బ్లౌజ్ అనే కుట్టుంటే రోజుకి కనీసం రెండు వేసుకున్న త్రీ ఇయర్స్ అవుతుంది సో మీరే అర్థం చేసుకోండి ఎన్ని బ్లౌజులు కుట్టుంటానో నాకైతే ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైతే ఫేస్ చేయలేదు ఎందుకంటే చెస్ లూజ్తో కొలిచాను కాబట్టి సో మీ కోసం అని కొంతమంది ఒక ఇద్దరు నలుగురు ఐదు మందిని సెలెక్ట్ చేసుకుని అంటే లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే చెస్ట్ తక్కువ ఉండి లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే విధంగా అసలు చెస్ట్ లేకుండా అంటే ఉందా లేదా అన్నట్టు ఉన్న వాళ్ళకి అలాంటిది ఒక ఐదు మంది సెలెక్ట్ చేసుకున్నారనమాట మీరు ఎప్పుడైతే నన్ను డౌట్స్ అడుగుతున్నారో అప్పటి నుంచి ఒక ఐదు మంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ స్టార్ట్ చేశాను అయితే ఈ సర్వేలో ఫైనల్గా తేలింది ఏంటంటే హై నెక్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం పెద్దవారు ఇక్కడ దాకా ఉంటుంది బోట్ నెక్ కాదు డీప్ నెక్ కాదు ఇక్కడ రాకుంటుంది వాళ్ళకి చెస్ లూజు పనికిరాదు ఎందుకంటే నేను సారీ నడుము లూజు పనికిరాదు లూజ్ అస్సలు పనికిరాదు ఎందుకంటే నేను వాళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకే కాదు ఎవరికైనా చెస్ట్ లూస్తోనే కుట్టేదాన్ని అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చేది కాదు ఇప్పుడు వాళ్ళకి మాత్రం నేను నడుము లూస్తో స్టిచ్ చేశాను అనమాట నాలుగు భాగాలు చేసుకుని దానికి ఒకటి కలుపుకుని చెస్ట్కి ఇస్తే వాళ్ళు రెండు స్టిచ్చెస్ ఇప్పుకున్నారంట అంటే నాకు నేను ఎప్పటి నుంచో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏమనరండి మీరు మీరైతే మాత్రం ఫస్ట్ టైం స్టిచ్ చేస్తే మాత్రం పాడైపోయిందని అంటారు సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నాకు నన్ను ఏమైతే అనలేదు ఇక్కడ ఇక రెండు కుట్లు అయితే ఇప్పుకున్నానండి అన్నారు కొంచెం నెక్స్ట్ టైం అయితే కొంచెం లూజ్ కుట్టండి అన్నారు సో అక్కడ హై నెక్ ఉన్న వాళ్ళకి కొంచెం పైకి ఉన్న వాళ్ళకి అంటే ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉన్న వాళ్ళకి నడుము లూజుతోనే బ్లౌజ్ కటింగ్ చేయకూడదు చెస్ట్ లూజ్తోనే చేయాలి ఒక క్లారిటీ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి బాగా సన్నగా ఉన్నవాళ్ళు అంటే ఆర్మ రౌండ్ సన్నగే ఉంటుంది ఆర్మ్ రౌండ్ ఎంతుందో నడుము లూజు అంతే ఉంటుంది చెస్ట్ కూడా ము అదే మామూలుగా తక్కువగా ఉంటుంది వాళ్ళకి నడుము లూజ్తో బ్లౌజ్ కటింగ్ చేస్తే బాగా సెట్ అయింది ఎందుకంటే వాళ్ళ చెస్ట్ అనేది తక్కువ ఉంది నెక్ కూడా డీప్ నెక్ పైగా నెక్ డీప్ నెక్ వాళ్ళకేమో పైనుంచి కింద వరకు సేమ్ ఉంది నడుము లూజ్ ఎలా ఉంది చెస్ట్ లూజ్ కూడా అలాగ ఉంది కాబట్టి వాళ్ళకి బాగా సెట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లౌజ్ నడుము లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా మీరు ఏమైందంటే చెస్ట్ నడుము ఎక్కడ రౌండ్ దగ్గర లూజ్ వచ్చేసి కూర్చులు వచ్చింది అనమాట సో వాళ్ళు కూడా నడుము సెట్ కాదండి చెస్ట్ లూజ్తోనే బ్లౌజ్ కటింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి నడడానికి తగ్గట్టు చెస్ట్ లూజు ఉంది చెస్ లూజ్ తగ్గట్టు ఆర్మ్ రౌండ్ ఉంది వీటి ఉన్నా కూడా మీకు బ్లౌజ్ సెట్ కాలేదంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే కొన్ని వాటికి నడుము లూజ్తోకి ఒకటి పావ్ అయితే కలపాలి చెస్ట్ లూజ్ దగ్గర మీకు మాకు అర్థం కావట్లేదు చెస్ లూజ్ అనే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే నడుము లూజ్ ఉంటుంది కదా నడుము లూజ్ నాలుగు భాగాలు చేసుకుని దానికి ఒకటి పావు కలిపితే మాత్రం మీకు చెస్ లూజ్ వస్తుంది అది మోస్ట్లీ అందరికీ సెట్ అవుతుందండి సో మీరు ఎవరైతే అడుగుతున్నారో నడుము లూస్తో బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు సెట్ అవ్వట్లేదని మీరు మెథడ్ మార్చండి చెస్ లూజ్తో ట్రై చేయండి ఆ తర్వాత నేను చెప్పాను కదా నడుము లూజ్ తోటి పావు అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ ఏడున్నర కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పావు కలపండి మనకి నడుముతో కలిపి అప్పుడు మీకు బాగా సెట్ అవుతుంది అందుకు నేను ఇప్పుడు వచ్చిన బ్లౌజెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేస్తున్నాను అనమాట ఆ మెథడ్ మీరు మీ బ్లౌజ్ అనేది దేనికి సెట్ అవుతుందో బాగా తెలుస్తుంది నాకు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి ఒక ఇరవై మంది దాకా ఉంటారు నాకు రెగ్యులర్ రెగ్యులర్ కస్టమర్స్ ఇరవై నుంచి పదిహేను మంది మా మోస్ట్లీ సో వాళ్ళకి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అదే విధంగా నేను మీకు చెప్పినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇలాగ ట్రై చేశానండి సో మీరు ఏం చేస్తారంటే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే చెస్ట్ నడుము లూజులకి ఒక టీం పావు కలిపితే మీకు చెస్ లూజ్ అనేది వస్తుంది అది కూడా ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి నడుము లూజ్తో కుట్టారని సెట్ అవుతుంది ఆర్మ్ రౌండ్ తక్కువ ఉండి నడుము లూజ్ ఎక్కువ ఉన్న ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉండి నడుము లూస్ తక్కువ ఉన్న నెక్ అనేది ఉన్నా కూడా చెస్ట్ లూస్తోనే మీరు ఫాలో అవ్వండి మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి మన చెస్ లూస్తోటి ఎలా తెలుసుకోవాలన్నది సో ఈ సర్వే మీకు నచ్చితే మీకోసమే చేశానండి ఇదంతా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్